ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసా ఐకమత్యమే బలం అనే కథతో. ఒక అడవిలో సింహం చిరుతపులి ఉండేవి. సింహం బలమైనదే కాని వయసు మళ్ళిన కారణంగా వేగంగా పరిగెత్తలేకపోయేది. దీంతో వేటాడడం కొంచెం కష్టమయ్యేది. చిరుతపులి బలంగా ఉండేది, అయినా అది సింహాన్ని చూసి భయపడేది, సింహంతో స్నేహం చేసేది. ఎందుకంటే సింహం మృగరాజు కదా, సింహంతో స్నేహంగా ఉంటే ఆపదలు రావని చిరుతపులి ఆలోచన. ఒకసారి చాలా రోజుల పాటు వాటికి ఆహారం దొరకలేదు. రెండు ఆకలితో నకలకలాడుతున్నాయి. ఒకరోజు అడవిలో ఆకులు అలములు మేస్తూ ఒక జింక పిల్ల వచ్చింది. ఆ జింక పిల్లను చూశాయి. నేను జింక పిల్లను జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటాను, మీరు దూరంగా ఉండి అది పారిపోకుండా చూడండి అని సింహంతో చెప్పింది చిరుత. సింహం అలాగేనని దూరంగా ఉండిపోయింది. చిరుత జింక పిల్లను బలంగా ఒడిసి పట్టుకుని చంపేసింది. జింక పిల్ల మరీ చిన్నది, ఒక్కరికి మాత్రమే సరిపోయేటట్లుగా ఉంది. కానీ చిరుత సింహం రెండూ ఆకలిగా ఉన్నాయి. అక్కడ మొదలైంది వాళ్ళ వాదన. జింక పిల్లను నేను చంపాను కాబట్టి నేనే తింటాను అంది చిరుత. నేను మృగరాజును కాబట్టి నేనే తినాలి, నువ్వు ఎలాగో బాగా పరిగెత్తగలవు కాబట్టి మరో జంతువును వెంటాడి తిను అని గర్జించింది సింహం. వాటి మధ్య మాట మాట పెరిగింది. గర్జిస్తూ పంజాలు విసురుతూ రెండు పోట్లాడసాగాయి. పొదల చాటున ఉన్న నక్క ఈ దృశ్యాన్ని అంతా చూసింది. వెంటనే దానికి ఉపాయం తోచింది. అక్కడే దాక్కొని అవకాశం కోసం ఎదురు చూడసాగింది. సింహం చిరుత పోట్లాడి పోట్లాడి అలసిపోయి కదలలేక అక్కడే పడిపోయాయి. నక్క ఇదే మంచి అదును అనుకుని పొదల చాటు నుంచి వచ్చి జింక పిల్లను లాక్కుపోయింది. సింహం చిరుత చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎప్పటికో ఓపిక తెచ్చుకొని లేచి, అనవసరంగా పోట్లాడుకున్నాము, జింకను పోగొట్టుకున్నాము, మనం కలిసి ఉండకపోతే భవిష్యత్తులో ఇలానే జరుగుతుంది, కొంత నష్టం జరిగినా మనం కలిసే ఉండాలి, కలిహించుకుంటే ఇలానే నష్టపోతాం, కలిసి ఉంటే సుఖపడతాం, ఇంకెప్పుడు పోట్లాడుకోవద్దు అనుకున్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి పిల్లలు? మనం కలిసి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు.